అందరికీ నమస్తే అండి. నేను కుమార్ పెద్దపల్లి. ఒక 10 సంవత్సరాలుగా గౌలితర్ శ్రీనివాస్ కొమరవెల్లి బాగా పరిచయం. ఇతను స్టార్టింగ్ మల్లన్న సినిమాలకు సంబంధించిన సీడీలు తీసేవాడు. ఆ సీడీల తోటే దాన్ని ఇన్ఫ్లుయెన్స్గా చేసుకొని మల్లన్న సినిమా తీయాలనే ఒక కోరిక అతను బలంగా నాటుకుంది. నాటుకోవడం వల్లనే మల్లన్న మీద బాగా భక్తిభావంతో పట్టుదలతో ఎలా అయినా సరే ఈ సినిమా చెయ్యాలనే పట్టుదలతో ఈ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో ఒక గృహలో అద్భుతమైన ఒక మైసమ్మ తల్లి విగ్రహాన్ని ప్రతిష్టం జరిగింది. అందులో అమ్మవారు వచ్చి అందులో నిజంగా వచ్చి అందులో కూర్చోవడం జరిగింది. ఆ తల్లి మహిమల్ని ఇప్పటివరకు ఏ ఆటంకం లేకుండా సినిమా చాలా విజయవంతంగా షూటింగ్ సక్సెస్ అయింది. ఇప్పటివరకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. ఈ చుట్టుపక్కల పాములు, ఆ గృహంలో పాము కూడా ఉంది. ఆ పాము కూడా ఏమాదు దేవుడి పాము. అయినా సరే దేనికి మనం భయపడకుండా ఆ గృహంలో షూట్ చేసాము. ఇప్పుడు బయట ఈ గుట్టల పని చేస్తున్నాము. చూడండి గుట్ట ఎలా ఉన్నాయో. దేవుడే వల్ల ఈ సినిమా చాలా విజయవంతం కావాలని, ముఖ్య తారాగణం విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుతున్నాము, ఆ మల్లన్న స్వామిని కోరుతున్నాము. దీంట్లో ముఖ్య తారాగణంగా ఆనంద్ భారతి, శ్రీదేవి, ఇంకా కుమార్ మిట్టపల్లి, నేను, ఇంకా చాలా సుమన్ మెయిన్ క్యారెక్టర్ అనుకున్నాము, మల్లన్నగా అనుకున్నాము, ఘనశ్యామ్ అతను ఒకడు, ఇలా చాలామంది, చిట్టి బాబు, గౌలికర్ శ్రీనివాస్ తదితరులు బాగా నటిస్తున్నారు దీంట్లో. ఈ సినిమా నా గురించి అయితే నేను చెప్పాను, అది మీరే చూసుకోవాలి. నా క్యారెక్టర్ ఇది, నా వేషధారణ ఇది, నా వేషధారణ మీరే చూస్తుండ్రు, అది మీకే తెలవాలి. నేనే చెప్పాను, అది మీరు చూసి ఎలా ఉందో చూడాలే, నవ్వాలే, దీవించాలి, అది సక్సెస్. ఓకే, జై. ఆగా కమలాడ్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెడీ, యాక్షన్. కమల్ ఆర్ట్స్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, సక్సెస్ చేయండి. ఒక గంట కొట్టండి టక్ టక్ అని, అప్పుడే వాళ్ళకి టక్ టక్ అని లైక్లు పడతాయి. ఓకే, థ్యాంక్ యూ.